కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు ప్రారంభమయ్యాయి. అరకొర సౌకర్యాలతో కొనుగోళ్లను చేపట్టిన మార్క్ఫెడ్ సంస్థ అన్నదాతలకు చుక్కలు చూపిస్తోంది. ఆలస్యంగా కొనుగోళ్లను ఆరంభించిన సదరు సంస్థ తేమ శాతం సాకును చూపించి రైతులకు అవస్థల పాల్చేస్తోంది. మరోవైపు డబ్బుల చెల్లింపులో సైతం తీవ్ర జాప్యం జరుగుతుండటంతో మొక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 10 రోజుల్లో ధాన్యం రాసులు కేంద్రాలకు చేరితే మరింత ఆలస్యమవుతుందని ఇందూరు రైతులు కంగారు పడుతున్నారు. ఆరుకాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా యాతన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ సంస్థ అరకుర సౌకర్యాలు కల్పించి రైతులను ఇక్కట్ల పాల్చేస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిలువ నీడలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తాగేందుకు గుక్కడు నీటిని అందివ్వడం లేదని మక్క రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండలు కాస్తున్నా తేమ శాతం సాకుతో సరుకును కొనుగోలు చేయడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రాసులు పోటెత్తితే కేంద్రాల్లో స్థలం లేక మరింత జాప్యం జరిగేట్లుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను మొక్కజొన్న ఒక 2 ఎకరాలు వేసిన ఆల్రెడీ దాదాపుగా 15 రోజులు అవుతుంది కోత కోసి, ఇంతవరకు మొక్కలు పోలేవు. ఏంటంటే ఇప్పుడు మాకు సో ఇంకో 2 రోజులు అయితే మళ్ళీ వరి కోతలు వస్తాయి. అవి ఇవ్వండి, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది కానీ మాకు టెంట్ లేదు, ఒక తాడానికి నీళ్ళు లేవు, రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మొక్కజొన్న కోసి దాదాపుగా అందరూ 15-20 రోజులు అవుతుంది, ఇంతవరకు ఒక లారీ పోయింది అంతే. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మాకు ఈ కూలీల ఇబ్బంది వల్ల ఏమైపోతుంది, పెద్ద మిషన్ పెట్టుట్లతోనేమో పరం వస్తుందని చెప్పి పరం వచ్చింది దాంట్లో. అయితే ఇది మాకు ముక్క అయింది, అది అయింది అని చెప్పి కొంచెం రైతులను ఇబ్బంది చేస్తుండ్రు, తీసుకోవట్లేరు. కాబట్టి దీని మీద కొంచెం శ్రద్ధ చూపి తొందరగా మక్కలు అందులో లోడింగ్ కాల్ చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుతున్నాము. మళ్ళీ ఇంకో 10 రోజులు అయితే మళ్ళీ వరి కోతలు చాలా అయితే ఆల్రెడీ దాదాపు ఈ పాటికి 500 ఎకరాల మొక్కజొన్న ఉంది ఊళ్ళో. కాబట్టి తొందరగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుతున్నాము. కనీసం టెంట్లో అన్న ఇంత తాడని నీళ్ళు అన్న ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుతున్నాం. మేము మక్కలు కోసి ఇప్పుడు 15 రోజులు అవుతున్నది. ఇక్కడ సొసైటీ ఇక్కడ పోసినాము, అయితే ఇక్కడ పోసినాము నేర్పుడు ఇప్పుడు మేచారు అత్తలేవు. కాబట్టి దినే మీండు ఉన్నది, టెంట్ లేదు, ఎండల ఎండ ఎండ కొడుతున్నది, నీళ్లు లేవు తాగతానికి. ఈయన ఇంటికి వెళ్ళి నీళ్ళ బాటలు తీసుకొచ్చుకొని ఈయన కూర్చుండవలసి చేస్తున్నది. క్వింటా మొక్కజొన్నలకు 1700 రూపాయల మద్దతు ధర కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్క సాగు విస్తీర్ణం పెరిగింది. మిగతా పంటల కంటే ధర మెరుగ్గా ఉండడంతో రైతులు మొక్కజొన్న సాగుపై మక్కువ కనబరుస్తున్నారు. ఈసారి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించిన దిగుబడులు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తీరా కేంద్రాలకు వచ్చాక కష్టాలు ఎదురవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా కొనుగోళ్లు జరపడం, సరుకు అన్లోడ్లో తీవ్ర జాప్యం లాంటి సమస్యల వల్ల కర్షకులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. 5 ఎకరాల వరకు మక్క, 2 ఎకరాల వరి అట్లా పండించాము. ఇప్పుడు మక్క కోసి 15 రోజులు అవుతుంది, దాన్ని పట్టాము. కానీ మ్యాచర్ రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇంతకుముందు మ్యాచర్ వచ్చిన వల్ల ఒక 2 రోడ్ల వరకు సొసైటీ కొనుగోలు చేసి తీసుకెళ్ళింది. కానీ అవి అక్కడ అన్లోడ్ కాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకొక 4-5 డేస్లో మళ్ళీ వరి కూడా కటింగ్ అయిపోతుంది. అవి ఇవ్వంటే మాకు ఇబ్బంది అవుతుంది. మా మక్క కొనుగోలు అనేది వేగవంతంగా ఉండి కొద్దిగా ముందుకు వెళ్తే మా నెక్స్ట్ వరికి మేము ముందుకు పోవచ్చు, మా నెక్స్ట్ రబీకి ముందుకు వెళ్తాం. లేకుంటే కొద్దిగా వర్షం వస్తుందనే భయము, ఇవన్నీతో మేము రైతులను కొద్దిగా ఆందోళన చెందుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు రైతులు మక్క దిగుబడులను తరలిస్తున్నారు. అయితే 14% తేమలోపు ఉన్న సరుకును మాత్రమే తీసుకుంటామని మార్క్ఫెడ్ నిబంధన రైతులను ఇక్కట్ల పాల్చేస్తోంది. వారం రోజుల పాటు మొక్కలను ఆరబోసినా తేమ ఉందని అధికారుల వాదన కర్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొక్కల కేంద్రం కొనుగోలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు అంటే దీన్ని ఏ మాకు కొనుగోలు కేంద్రం లేకపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఏవోసారి ఉద్దేశించి మాకు ఇక్కడ మొక్కలు చాలా ఉన్నాయని బట్టి మాకు కొనుగోలు కేంద్రం ఇచ్చారు. దాదాపు 2 వారాల నుంచి కొనుగోలు కేంద్రం అయింది, చాలా అయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు తొందరగా పనులు సక్రమంగా జరిగించడం లేదు. ఇప్పటిదాకా 2 రోజుల నుంచి 2 లోడ్లు మాత్రం వెళ్ళిపోయినాయి. ఇంకా చాలా దాదాపు అంటే 10-20 రోడ్ల సరుకు మాత్రం ఉంది. కాబట్టి దీన్ని కొంచెం ఇంకా వేగవంతంగా పెంచాలని, ఒకటే కాట కాకుండా ఇంకా 2 కాటలు చేసి కొంచెం తొందరగా చేస్తే మాకు బాగుంటుందని మేము కోరుచున్నాము. ఆర్ఎన్బి వాళ్ళు కూడా మీరు ఇట్లా రోడ్డు మీద పోయేదని చెప్పేసి అని వస్తే పైన వేస్తామని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి దీన్ని కొంచెం వేగవంతం చేయాలని అధికారులను కోరుచున్నాం, ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ మాకు ఈ సొసైటీ కేంద్రంలో వద్ద వాటర్ సొల్యూషన్ లేదు, రెండవది ఇక టెంట్ కూడా లేదు. కాబట్టి దీనికి కూడా అధికారులు వాటరు ప్లస్ టెంట్ కూడా వేస్తే చాలా బాగుంటుందని కోరుచుంటున్నాం. త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టడంతో పాటు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని రైతులు మార్క్ఫెడ్ సంస్థకు విన్నవించుకుంటున్నారు.